దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 102వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ 101వ ఎపిసోడ్ గతంలో చేసినప్పుడు నా యొక్క పిలుపు, ప్రవక్త పిలుపు అనటాకి ఉన్నటువంటి 25 దర్శనాల్లో సుమారు 13-14 దర్శనాలు మేము ముందుకు తీసుకొచ్చా. మిగతా దర్శనాలు కూడా క్లుప్తంగా మీ ముందుకు ఈ ఎపిసోడ్లో, ఈ 102వ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళా ఒక్కొక్క దర్శనం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకు ఈ ఎక్స్ప్లెనేషన్, ఎందుకు ఈ దర్శనాల గురించి చెప్పాలి అంటే, యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఈ దర్శనాల గురించి తెలియాలి. మరి మీరు పుస్తకాలు రాశారు కదండి, పంచుతున్నారు కదా, ఎంతమందికి వెళ్తాయి, కొన్ని వేల మందికి వెళ్తాయి పుస్తకాలు. కానీ మీరు వింటున్నవారు ఉన్నారే, మీరు దేవుని యొక్క పత్రికలు, వింటున్నవారు దేవుని యొక్క పత్రికలు. దేవుని మాటలు మీ ద్వారా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీరు మాటల సందర్భంలో, మరి ముచ్చట్లో చెప్పుకునేటప్పుడు, లేకపోతే ఇంకా ఏదో కబుర్లు చెప్పుకునేటప్పుడు, ఎక్కడ అంటే అక్కడ ఈ విషయాలు మీ పక్కన ఉన్నటువంటి యేసు ప్రభు మార్గంలో లేని వారికి మీరు అందించవలసిన అవసరం ఉంది. వారు వింటే వింటారు, లేకపోతే లేదు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, వింటే వింటారు, లేకపోతే లేదు. ఏస్కేల్ గారు ప్రతి చోట కూడా అదే మాట చెప్పారు, వినేవాళ్ళు వినండి, లేనివాళ్ళు లేరు, ఇదే పదం ఆయన చెప్పింది. మన ప్రవక్త యేసు ప్రభు గారు ఏస్కేల్ గారితో మాటలు అనిపించినప్పుడు, నీ నోటి ద్వారా నేనే మాట్లాడుతున్నాను అబ్బాయి అంటూ మాటలు వస్తాయి. ఆ మాటల్లో ఏమైనా వస్తుందంటే, అంటే దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. తర్వాత మీకు ఏస్కేల్ ఆ యొక్క ఆ దర్శనం మీకు చెప్పినప్పుడు నీకు చెప్తా. దేవుడు అంటాడు, నీ నోటి ద్వారా నేనే మాట్లాడిపిస్తా. ఆ మాటలు అన్నప్పుడు మాటలు ఆయన ఏం మాట్లాడాడంటే, మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు. అదే పదాలు దేవుడు వాడాడు. చెవిగలవాడు వినుగాక, అంతే, మీరు వింటే వినండి, లేకపోతే లేదు అని చెప్పి ఆయన మాటలు మాట్లాడిపించారు. కాబట్టి మీరు కూడా అట్లాంటి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు వరకు అన్యజనులు ఆ యొక్క ప్రభు మార్గంలో లేని వాళ్ళ కోపం ఏంటో తెలుసా, మనం సువార్త ప్రకటించమన్నారుగా అని చెప్పి ఎస్ ప్రభు నమ్మండి 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 అనగానే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. నమ్మండి అని మీరు చెప్తారేంటి, మీరు చెప్తే మేము మీకింద పనిచేసేవాళ్ళమా, మేమేమన్నా మీకింద ఏమన్నా మేము పనిచేసేవాళ్ళమా, మీరు చెప్తే మేము చేయటానికి అని అంటుంటారు. ఇప్పుడు మనం, ఇప్పుడు నేను ఆఫీసులో ఉద్యోగాలు చేసాము, నా కింద ఎంతోమంది సబార్డినేట్ స్టాఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా నువ్వు ఇచ్చేయి అచ్చేయని వాళ్ళని గట్టిగా నొక్కి చెప్పడానికి ఇష్టపడేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళ మనసుకు అది బాధ అనిపిస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఉంది, ఇలా చేయమని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా లెక్క తీసుకుని అట్లా చెప్తాం, సున్నితంగా చెప్తాం. మన కింద పనిచేసే వాళ్ళకే అంత సున్నితంగా చెప్తాం. పుట్టుకుని మనకంటే ఎక్కువ నిష్ట కలిగి, మనకంటే ఎక్కువ దైవభక్తి కలిగి, వాళ్ళు దేవుళ్ళు తెలుసో తెలియకో ఎవరినో దేవుళ్ళు అనుకుని, మనకంటే ఎక్కువ దేవుళ్ళ గురించి తాపత్రయపడుతూ, కింద పడుతూ, మీద పడుతూ, పొల్లు దండాలు పెడుతూ, యాత్రలని ఎక్కడికని ఇక్కడికని తిరుగుతూ కింద మీద పడుతున్నటువంటి జనాన్ని పట్టుకుని నువ్వు యేసు ప్రభువు నమ్ము అని అంటే, నీకెందేమని నేనేనా పాలేరునా, నీకింద పనివాడినా నేను, నువ్వు చెప్పినట్టు చేయటాకి. నా కింద వందల మంది పనిచేసేవాళ్ళు, నాకు 100 ఎకరాల పొలం ఉంది, లేకపోతే నాకు ఇంత ఉద్యోగం ఉంది, కార్లు ఉన్నాయి, బంగ్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చి యేసు ప్రభువు నమ్ము అంటావేంటి, ఎందుకు నమ్మాలో ఏంటో ఆ జ్ఞానం మాకు చెప్పు అయ్యా, మీకు నచ్చితే నమ్మన్నానండి, మేము ఆలోచిస్తాం. ఆ పదం వాడరే మీరు, అయ్యా మీకు నచ్చితే నమ్మండి, ఈ జ్ఞానం ఇది, ఈ మేము తెలుసుకున్న జ్ఞానం ఇచ్చి దేవుడు చెప్పమన్నాడు అంతే, బలవంతం లేదనే పదాలు వాడితే వాళ్ళకి ఇష్టమవుతుంది. నేను గమనించా ఇవన్నీ, ఎందుకంటే నేను ఆ యొక్క ప్రజల మధ్యకి వెళ్ళాను, వెళ్ళినప్పుడు వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ఆ భావాలు గ్రహించాను, వాళ్ళు చెప్పిన మాటలు విన్నాను. ఆ పందాలోనే ఇవాళ సువార్త తీసుకెళ్తున్నాను. దేవుడు కూడా ఇప్పుడు రాబోయే దర్శనాల్లో వస్తుంది, దేవుడు కూడా జ్ఞానం మాత్రమే ఇవ్వు, వాళ్ళని బలవంతంగా యేసు ప్రభువును నమ్మండి అనే పదాలు వాడద్దు అన్న విధంగా నాకు దర్శనాలు చూపించారు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. మనం చేసే సువార్త ప్రకటన ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క స్పందించే తీరు ఎట్లా ఉంది, ఇలా వస్తే వాళ్ళు అలా వస్తున్నారా, అయితే ఇలా మన వాళ్ళని ఎలా చెప్పిస్తామని చెప్పి దేవుడు అనుకుంటూ ఉంటాడు. నాకు తెలియదు కానీ, జ్ఞానం మాత్రమే బోధించు, జ్ఞానం మాత్రమే బోధించు అని చెప్పడం జరిగింది. ఇట్లాంటి నా యొక్క పుస్తకం చదివినటువంటి
మరి వేరే మార్గంలో ఉన్నటువంటి ఒక ఆయన ఫోన్ చేసి ఆయన కోపం వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఆయన ఏదైతే సమస్యలన్నీ ఎన్నో పెట్టాడు. ఏంటంటే మీరు ఈ వయసులో పని కట్టుకుని పుస్తకాలు మీ సొంత డబ్బులతో ప్రింట్ చేయించి అందరికీ పంచి మా వాళ్ళందరిని మార్చేయాలని మీ ఉద్దేశం అని అన్నాడు. చాలా గౌరవించాడు. మీరు తండ్రి సమానులండి, మీ వయసుకు మేము గౌరవిస్తున్నాం, మీరు చేస్తున్నారు, కానీ మీకు అంత అవసరమా? ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు వాళ్ళు ఏదో చేసుకుపోతున్నారు కదా, నిన్నటిదాకా మా మధ్యన ఉండి ఈరోజు వెళ్ళి మీరు ఎంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నారు ఎందుకండి? మా వాళ్ళందరూ ఏంటి మీకు బాధ, నేనేమన్నా బలవంతంగా మారమని చెప్పలేదుగా బాబు అని నేను అన్నా. మీరు ఆ పాదం వాడలేదు, నేను జ్ఞానమేగా ఇచ్చాను, ఆ జ్ఞానం తీసుకోండి, మీరు మారితే మారని లేత లేదు కదా. మీరు అలాగే చేశారనుకోండి, అయినప్పటికీ ఎందుకండి మీకు ఇంత ప్రయాస అన్నారు. ఎందుకంటే దేవుడు భారం పెట్టాడు బాబు, నీకే కానీ ఏదైనా దేవుడు నీకు ప్రత్యక్షమయ్యో లేకపోతే నీకు దర్శనం చూపించో నీకు ఈ పని చేయమంటే మీరు చేయకుండా మాంతారా అన్నాను. పని మీకు దేవుడు ఎప్పుడైనా అట్లా చెప్తే మా దేవుడు అట్లా ఏమి చెప్పడండి, చెప్పడు కాబట్టి మీకు తెలియదు అదేదో, అదేదో మాకు తెలుసు. దేవుడు చెప్తున్నాడు, ఆ భారం మాకు తెలుసు, కాబట్టి దేవుడు చెప్పిన పని చేయకపోతే ఎట్లా? మీకేమైనా అపకారం జరిగితే చెప్పండి, మీకు ఇష్టమైతేనే అని చెప్తున్నాం కంటే ఏమన్నా ఇవన్నీ మాకు ఎందుకు కానండి, మీరు కాస్త స్పీడ్ తగ్గించండి, లేకపోతే మీరు ఇంత కష్టపడటం ఎందుకు ఈ వయసులో అన్నారు. అంటే వాళ్ళు మంచివాళ్లే, కథ ఏంటంటే వాళ్ళు ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు కాబట్టి దేవుళ్ళు అనుకుని వాళ్ళ నుంచి ఎవరైనా తప్పిపోతారని వాళ్ళ భయం. కాబట్టి జ్ఞానం అంటూ ఇచ్చేసి మీరే ఆలోచించుకోండి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ దర్శనాలు, ఈ యొక్క ప్రవక్త పిలుపు ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్ప గురించి కాదు, దేవుడు ఇలా పిలిచి వాడుకుంటూ ఉంటాడు, ఇలా పనులు జరుగుతాకి సువార్త కారణం మనుషులు కాదు ఆయన అన్నమాట. మరి మనకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి పని చేయట్లేదంటే మరి వాళ్ళు చూడరా చేయరా అని వాళ్ళు గ్రహించుకోవటానికి వీలుగా ఒక దేవుడు ఒక చోట ఇలా చేస్తున్నాడు అనే విషయం వాళ్ళకు గ్రహించడానికి వీలుగా మరి ఇచ్చిన దర్శనాలు మనం అందరికీ చెప్పాలి. నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళగలను, ఎన్ని పుస్తకాలు పంచగలను, ఎన్ని వేల మందికి చేరగలను, లక్షల కోట్ల మందికి చేరాలి కదా. కాబట్టి మీరే పత్రికలు, మీరే మీ ద్వారానే వెళ్ళాలి. ఆనాటి ఆనాటి ఒక్కరోజు కాదుగా, ఒక్కరోజు కాదుగా, మీ జీవితకాలం అంతా కూడా మీరు చెప్పొచ్చు. మీ జీవితంలో అప్పుడు ఒకళ్ళకి అప్పుడు ఒకళ్ళకి అప్పుడు మీ జీవితకాలం అంతా చెప్పొచ్చు. కాబట్టి మీ నోట పడితే నేను మీ చెవినే పడేయకుండా ఉంటే అది నా లోపం. నేను మీ చెవిని పడేసిన తర్వాత ఇక మీకు మీద బాధ్యత వస్తుంది, కొంతైనా కొంతైనా. కాబట్టి దేవుడి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే కిందటిసారి దర్శనం మీరు ఒక ప్రవక్త అండి అని చెప్పాడు దేవుడు. ఆ రాత్రి నేను అనుకున్నా, అయ్యో ఇలా అన్నానే మరి ఎవరన్నా బాధపడ్డారేమో దైవ సేవకులు అనుకున్నాను. ఆ రాత్రి చూడు, మీరు ప్రవక్త అండి, మీకు ఆ అధికారం ఉంది అని చెప్పాడు. మీరు ప్రవక్త, మీరు సూటిగా చెప్పాలి. ఇప్పుడు మామూలు అందరూ దాటేస్తారు కదా, దైవ సేవకులు చాలామంది తప్పులు చేస్తున్నారు, ఎవరు ఎవరు దాన్ని బయటికి తీసుకురారు. కానీ ప్రవక్తగా ఉన్నారు కాబట్టి మీకు ఆ భారం ఉంది అది అని దేవుడే చెప్తున్నాడు. ఆ రాత్రికి రాత్రి చెప్పేశాడు, మీరు ప్రవక్త కాబట్టే మీరు అలా మాట్లాడారు, అది మీకు అధికారం ఉంది అని చెప్పి. కానీ ప్రవక్తలకు ఏంటి, మనం మాట్లాడడం, దేవుడు మన నోటి ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనమే మనం నిమిత్త మాత్రం, మనం ఎవరో మాట్లాడటానికి మాట్లాడకపోవటానికి దేవుడు మన నోట్లు ఆ మాటలు పెడతా ఉంటారు. అందుకనే కదా వాళ్ళు సూటిగా మాట్లాడారనే కదా ప్రవక్తలందరినీ హింసించారు పూర్వకాలంలో. ఆ హింస ఎందుకు వాళ్ళకి, ఆ సూటిగా మాట్లాడకపోతే గొడవే లేదుగా, కానీ మాట్లాడకుండా ఉండనిచ్చాడు దేవుడు, సూటిగా మాట్లాడిపించాడు. వాళ్ళు దెబ్బలన్నా తిన్నా ఏమన్నా కానీ కాక సూటిగా మాట్లాడి, అట్లాగే నా నోటి ద్వారా కూడా అట్లాంటి మాటలు రావటం జరుగుతుంది. అది ఒక దర్శనంలో దేవుడు మీరు ప్రవక్త అని చెప్పేశాడు. తర్వాత నా 84వ దర్శనం 2021లో వచ్చింది. 84 నేను రొట్టె ముక్కలు జేబుల నిండా ఉన్నాయి, రొట్టె ముక్కలు తీసుకుని ఆ పక్క ఈ పక్క వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అవి కమ్మని స్వీట్ వాసన వస్తున్నాయి, మరి ఇక్కడ జేబుల్లో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇట్లా తీసి ఇట్లా ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎక్కడెక్కడి నుంచో రకరకాల పక్షులు రకరకాల జంతువులు నా వైపు చూచి పరిగెత్తుకుంటూ వచ్చేసి దారి కాస్తున్నాయి. ఇవి తింటాకి నేను ఇలా ఇట్లా ఇక ఇన్ని అనేది లేదు, ఇట్లా వచ్చినవి వచ్చినట్టు వేసుకెళ్ళిపోతాయి. ఇవి తింటున్నాయి, ఇంక వెళ్ళి దారిలో ఓ వచ్చేసి పడిపోతున్నాయి. మందల మందలుగా జంతువులు రకరకాల పక్షులు అన్నీ వచ్చేసి నేను వేస్తానని వస్తున్నాయి, నేను వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏంటి ఇది, స్వీట్ ముక్కలు చక్కగా మధురమైన వాసన వస్తుంది, వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అప్పుడు నాకు అర్థం, ఇదంతా సువార్త.
నేను చెప్పే మాటలు, ఈ స్వీట్ ముక్కలు ఏంటి అంటే నేను చెప్పే మాటలు లేకపోతే నా పుస్తకాలు, ఇవి వీటి కొరకు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ జ్ఞానం, నేను చెప్పే జ్ఞానమే ఈ స్వీట్ ముక్కలు. ఈ జ్ఞానం కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. నువ్వు వెనక ముందు చూడకుండా వేసుకుంటే వెళ్ళిపోమంటున్నాడు దేవుడు. ఎంత ఖర్చు అవుద్ది ఏంటి, నీకు అనవసరం, నువ్వు చేయి అంటున్నాడు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక ఆదివారం వచ్చిందంటే మరి 50 పుస్తకాలు 100 పుస్తకాలు పంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళ చేతిలోంచి ఇంకోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ పని చేయమని దేవుడు ఆదేశించాడు. కాబట్టి ఈ జ్ఞానం అనేది నేను పంచడం అవసరం అని చెప్పి నేను గ్రహించడానికి వీలుగా ఆ రొట్టె ముక్కలు అలా వేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నా 85వ దర్శనం నేను చేత్తో చక్కగా అక్షరాలతో రాశాను. ఏంటి అంటే బ్యూరోక్రాట్స్ అని ఇంగ్లీష్లో అక్షరాలతో రాశాను. బ్యూరోక్రాట్స్ అంటే ఎవరంటే మేధావులు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు అని, అది బ్యూరోక్రాట్స్ అని చెప్పి చక్కగా స్పష్టంగా రాశా. ఇది దర్శనం. ఇదేగా దీంట్లో ఏముందని అనుకుంటారేమో. దీని ఉద్దేశం ఏంటంటే నీ యొక్క టార్గెట్ ఏంటంటే బ్యూరోక్రాట్స్. నాకు చెప్తున్నాడు ఏ పాస్టర్ని వాళ్ళ దగ్గరకు రానివ్వడు. మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, జీవితాల్లో మంచి స్థాయిలో ఉన్నవారు, బ్యూరోక్రాట్స్, అధికారం దర్పం అన్నీ ఉన్నవారు, వారికి యేసుప్రభు అంటే గిట్టదు, యేసుప్రభు అంటే చిన్న చూపు. అది కూడా కాకుండా ఉంటే మన దేవుడు మనకుండగా ఆ దేవుడితో మనకేలా అనే నిర్లక్ష్యం. వాళ్ళకి వాళ్ళ పేర్లు అది బ్యూరోక్రాట్స్ అని రాయించాడంటే వాళ్ళ మధ్యకి నువ్వు వెళ్ళాలి. అమ్మో ఇది ఎట్లా, అప్పుడు ఆలోచించా. అప్పుడే అది ఎప్పుడు జరిగింది, అది 2021 నేను అప్పుడే పుస్తకాలు ప్రింట్ చేయించా. నా యొక్క సాక్ష్యం 56 పేజీల బుక్ ప్రింట్ చేయించి 5000 కాపీలు వచ్చి ఉన్నాయి. చర్చి పంచుతున్నా. ఈ దర్శనం వచ్చేసి ఇది కాదయ్యా నువ్వు చేసే ఇది పనితో పాటు ఇంకోటి కొంది బ్యూరోక్రాట్స్కి వెళ్ళాలి. అమ్మ బ్యూరోక్రాట్స్కి ఎట్లా వెళ్ళాలని అప్పుడు ఆలోచించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో మార్టీసీలో పనిచేసి ఆఫీసర్లుగా అధికారులుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ యొక్క అడ్రస్లన్నీ మా దగ్గర ఉంటాయి. ఆ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ లాగా మా అందరి అడ్రస్లు ఫోటోలతో సహా మా దగ్గర ఉంటాయి, అంటే పంచుతారు మాకు తెలియటం కోసం. అప్పటికి కలిసి ఉంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి అప్పటి కలిపి ఉన్న బుక్లో మొత్తం అందరివి ఉన్నాయి. ఇక ఆలోచన వచ్చింది 850 మంది ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, అప్పటికి చీలిపోయినప్పటికీ అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి. మా అసోసియేషన్ ఇంకా అప్పటికి చీరల అందుకుని అది మా దగ్గర ఉంది. ఏది రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది కాబట్టి మా దగ్గర ఉన్నాయి. నాకు ఆలోచన వచ్చింది అందరికి వీళ్ళకి పంపించేస్తే అడ్రస్లు ఎలాగో ఉన్నాయో, ఎంత ఖర్చు అన్నా కానీ అని చెప్పి దేవుడు మంట రగిల్చాడు. మొత్తము 850 మందికి పంపేసే పుస్తకాలు. పుస్తకం కాస్టు, మళ్ళీ పోస్టల్ ఖర్చు ఎంతన్నా కానీ అంతా కూడా అంత క్రితమే ఈ 850 మందికి నా సాక్ష్యం, 6 పేజీల సాక్ష్యం పంపించే ఒకప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యింది. ఇక అక్కర్లేదే, సువార్త అయిపోయింది, ప్రకటించేశాం. ఇదిగో ఈ సువార్త ఎట్లా నేను దేవుణ్ణి గ్రహించాను ఇచ్చేశాం అనుకున్నా. బుక్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది ఈ బుక్ కూడా వెళ్ళాలయ్యా అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే నీకు వచ్చిన 100 దర్శనాలు వాడికి ఎక్కడున్నాయి, రాసిన 6 పేజీలు సాక్ష్యులు ఏవి రాశావు, దేవుడు నాకు అనేక సార్లు దర్శనాలు చూపించాడు, ఆయన జ్ఞానం తెలిసింది అందుకు వెళ్ళాను అన్నావు. ఏం దర్శనాలు చూపించాడో వాళ్ళకి తెలుసా, తెలీదుగా. కాబట్టి దర్శనాలు ఉన్నాయిగా దీంట్లో అని వెంటనే పని కట్టుకుని మొత్తం ఆ పని చేసి, ఆ శక్తి ఎట్లా వస్తుందో ఏదో నాకు తెలియదు కానీ ఆ దేవుడు ఆత్మ ఉండి, సింగిల్ మ్యాన్ ఆర్మీ అంటారు నా దాన్ని, నేనే అన్నీ నేనే మొత్తం అన్నీ ఆ అడ్రస్లు రాసుకోవటం, పోస్ట్ ఆఫీసులు, పోస్టేజీ అన్నీ నేనే సింగిల్ మ్యాన్ ఆర్మీగా మొత్తం ఆ పని చేసేసా. ఓ గాల్లో తేలిపోయినట్టుగా అనిపించింది అనుభవం. అబ్బో ఎంత పెద్ద పని చేసామని దేవుడు ఆత్మతో నడిపించాడు. మరి వాళ్ళు ఎంతమంది గ్రహించారు ఎంతమంది గ్రహించలేదు అది మనకు అనవసరం. వాళ్ళకైతే దేవుడు ఈయన అని రూఢిగా తెలిసిపోద్ది. 100 దర్శనాలు ఎక్కడైనా ఏ దేవుడైనా ఎప్పుడైనా ఎవరికైనా చూపించాడా లేడే? రాజారావు గారికి చూపించాడు. నన్ను కల్పించగలరా, 1, 2, 3 డేట్ వైజ్ టైంతో సహా చెప్తున్నాడు ఈయన అని ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించుకుంటారు, లేని వాళ్ళు లేరు.
అందరూ ఆలోచించరు, మనకు అనవసరం. కానీ దేవుడు చెప్పిన పని అట్లా బ్యూరోక్రాట్స్ అని రాసి మరి చూపించిన తర్వాత బుక్స్ నేను 850 రిటైర్డ్ ఆఫీసర్స్కి నేను పంపించడం జరిగింది. ఇట్లా చెప్పి చేయించుకున్నాడండి పని. అదే ప్రవక్త. ప్రవక్త అంటే ప్రవర్తక ఎప్పుడుకప్పుడు చెప్తాడు, నువ్వు లే, నువ్వు ఇక్కడ తిన్నగా లేచి పలాన చోటుకి వెళ్ళు. ఇనిమే గారితో చెప్పేవాడు, ఓ మట్టి కోజా కొనుక్కోవయ్యా, ఆ కొనుక్కుని వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ముందు దాన్ని పగలగొట్టు. ఇజ్రాయెల్ ప్రజలు పగలగొట్టి, ఇదిగో ఈ మట్టి కూజా లాగా పగలగొట్టేసిన తర్వాత మీరు ఏడుచుకున్నా మొత్తుకున్నా అది మళ్ళీ కూజా అవ్వదు అది చెప్పమన్నాడు దేవుడు అనేవాడు. అట్లా ఇంకా చేయకుండా మాంతాడా? నువ్వు పొద్దునే కూజా కొనుక్కుని వాళ్ళ ముందుకు వెళ్ళమంటే వెళ్లకుండా మాంతాడా? ఇది ప్రవక్త పిలుపు. ఒక ప్రవక్తని దేవుడు వాడుకుంటూ ఇట్లా ఆయన చెప్పి చేయిస్తాడు ఇది. కాబట్టి అట్లా ఈ దర్శనాల ద్వారా ఇది ఖచ్చితంగా ప్రవక్త పిలుపు అని నాకు అర్థమవటం జరిగింది. ఇకపోతే తర్వాత దర్శనం ఏంటి అంటే నా 88వ దర్శనం. ఇక్కడ 12/1/2022 అప్పుడే కరోనా వచ్చి కాస్త ఆగిందాము. కరోనా వచ్చినప్పుడు కొంతకాలం నేను రెస్ట్ తీసుకున్నా, అసలే వయసు మీద పడతా ఉంది, ఈ కరోనాలో ఎక్కడ ఇబ్బంది పడతామని పెద్దల సలహా మేరకు నా అంతటి నాకు కూడా అని చెప్పి కొంత పరిచర్య ఆగింది. కొంచెం అనారోగ్యం కూడా వచ్చింది ఆ రోజుల్లో. ఇంకా వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలా అనుకుంటున్నా, వెళ్ళాలనిపిస్తుంది కానీ ప్రాణం కొద్దిగా జడుస్తూ ఉంది. కరోనా వచ్చి ఆగింది, వయసు మీద పడుతుంది అని ఆలోచిస్తున్నా. ఇక ఆ రోజు దర్శనం, దేవుడు ఎంత భారం తీసుకుంటున్నాడు, ఎవరి గురించి? యేసు ప్రభు మార్గంలో లేని వాళ్ళ గురించి. యేసు ప్రభు మార్గంలో లేని వారి గురించి ఎంత తాపత్రయపడే దేవుడు. ఆ దేవుడు తెలుసుకుంటే చాలండి, ఆ దేవుడు ఎవరో తెలుసుకుంటే చాలు, కాంతి ఎంత తాపత్రయపడే దేవుడు ఉంటాడని నేను ఊహించలా, ఇటువంటి దేవుడు ఉంటాడని. నేను మా ఇంట్లో ఉంటే బయట కుక్కలను పట్టుకుపోయేవాళ్ళు వచ్చేసి కర్రలు అవన్నీ రెడీ చేసుకుంటున్నారు కుక్కలను చంపేయటానికి. నాకు సౌండ్ వినిపిస్తుంది, కుక్కలను పట్టుకెళ్ళిపోవాళ్ళు వచ్చేసారు అని చెప్పి సౌండ్ వినిపిస్తే నేను బయటకు వచ్చి, ఏ మీరేంటి కుక్కలను పట్టుకెళ్తారు అందామా, వాళ్ళతో తగదా, వాళ్ళు ఏంటి తాగుబోతులుగా కర్రలు ఆయుధాలతో ఉంటారు, మీకెందుకు మీయా అంటారు, ఈ తగద ఎందుకు బయటికి రావాలా వద్దా అనుకుంటే 2 కుక్కలు మా రూమ్ మీదకి వచ్చేసినాయి. నేను తలుపు తెరిచే ఉంచా బయటికి రావట్లా, వీళ్ళు వాళ్ళు కిరాతకల్లాగా ఉన్నారు, వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు, మరియు స్టెరిస్కేమో అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఈ 2 కుక్కలు నావి కావు, వీధి కుక్కలే, మా అరుగు మీద తచ్చాడుతూ భయపడిపోయినాయి వాళ్ళు ఎక్కడ చంపుతారని. నా వైపు చూస్తున్నాయి, ఈయన ఏమైనా రక్షిస్తాడేమో, వాళ్ళ బారి నుంచి ఈయన బయటకు వచ్చి ఏంటి పొన్న అంటాడని నా వైపు చూస్తున్నాయి. వాళ్ళు నేను లోపల ఉండగా నాకు తెలుస్తుంది, ఒక కుక్కను చీల్చేశారు చంపేసి పట్టుకుని. అమ్మో కుక్కను చీల్చేసినట్టున్నారు అనుకుంటున్నా. ఈ 2 కుక్కలు నా వైపు చూస్తున్నాయి, నేను బయటికి రావాలా వద్దా, రిస్క్ బయటకు వస్తే మళ్ళీ వాళ్ళతో తగదా అని అనుకుంటున్నా. మెలకు వచ్చేసింది, అప్పుడు అర్థమైంది, ఇదిగో సువార్త ప్రకటనకు నేను వెళ్ళటల్లా. కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి నా మాటలు వెళ్ళక, ఈ సువార్త ప్రకటన ఆగిపోయింది. కాబట్టి ఆ 2 కుక్కలు ఎలా ఎదురు చూస్తున్నాయో అట్లా జనము అనేక మంది ఎదురు చూస్తున్నారు సువార్త కోసం, ప్రాణ రక్షణ కొరకు, నరకం నుంచి తప్పించుకోవటం. నరకం అంటే ఏంటి? ఆ కుక్కలోళ్ళు పట్టుకుపోవటం. నరకం నుంచి తప్పించబడటం ఏంటంటే ఆ కుక్కలోళ్ళను తోలేయాలి, దీని ప్రాణాన్ని రక్షించాలి. ఈ ప్రాణరక్షణ అనేది అంటే ఈ నరకాన్ని నుంచి తప్పించడం అనే పని ఆగింది కొద్ది కాలంగా అని చెప్పి 2022 ఎప్పుడైతే వచ్చిందో నాకు మెలకు వచ్చేసింది. రిస్క్ ఎందుకు ఈ కరోనా టైం అని నువ్వు ఆగుతున్నావే, ఇగో ఇట్లా నశించిపోతున్నాయి ఆత్మలని దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు వెంటనే అడుగు గట్టి ఖచ్చితంగా అది ఎప్పుడు 2 వచ్చింది, 2 సిద్ధపడిపోయాను. 3 నుంచి బిగిన్, మళ్ళీ మొత్తం ఆదివారం వచ్చిందంటే చర్చిలు చుట్టేయటం, టీవీ ప్రసారం ఇంకా అప్పుడే మొదలుపెట్టేసా, టీవీకి కూడా మొదలుపెట్టేసా. 2022 మొత్తం బిగిన్ చేశా. ఇక ఏమన్నామని వయసు మీద పడినా ఏమన్నామని కాక దేవుడు ఆత్మ నాలో ఉండి ఇలా చెప్తుంది ఎంతమంది నశించిపోతున్నారు అని చెప్పి. తర్వాత 89వ దర్శనం, మదర్ తెరిసా చిత్రపటం నా కళ్ళ ముందు పదే పదే వచ్చేస్తుంది ఆ రాత్రి.
మదర్ తెరిసాలాగా ఉండాలి. అంటే నీ ప్రాణాన్ని లెక్క చేయొద్దు, నీకు ఏమవుద్దో లెక్క చేయొద్దు, నువ్వు ఇతరులను రక్షిస్తూ వెళ్ళాలి. మదర్ తెరిసా ఆ పేద ప్రజలు రివాళ రేపు చచ్చిపోతా ఉన్న వాళ్ళు, కుష్టు రోగులు, మరి వాళ్ళ సొంత బంధువులే బయట రోడ్ల మీద వీట్ చేసిన వాళ్ళు ఉన్నటువంటి కలకత్తా పట్టణంలో ఈమె ప్రాణాన్ని సైతం, ఈ అంటువ్యాధులు అంటుకుంటా ఏమో ఏమవుతాయి ఏం చూసుకోవాలి, ఈమె ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళకి కాస్త నీళ్లు పోసి ఆ బతికే 4 రోజులు చివరి రోజులు అవి. ఆ చివరి రోజులు వాళ్ళ మలమూత్రాలు ముట్టుకోవటానికి ఇష్టపడినటువంటి వారి బంధువులు రోడ్ల మీద ఈడ్ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి ఈమె వెళ్ళి వాళ్ళకి కాస్త నీళ్లు పోసి కొంచెం జావ వాళ్ళకి ఏదో తాగిచ్చి వాళ్ళు బ్రతికిన 4 రోజులు సేద తీర్చి వాళ్ళు సంతోషంగా చరిపోయేటట్టుగా చేసింది అవి. ఆ పాఠం నాకు ముందుకు వస్తుంది, మదర్ తెరిసా పాఠం. చూసావా నా బిడ్డ మదర్ తెరిసా ఆమె చేసిన సేవ చూసావా అన్ను, అంటే నువ్వు కూడా అలా చేయాలి, నువ్వు దేన్ని లెక్క చేయకూడదు, నువ్వు చేయాలి అన్న. అప్పుడు అర్థమైందమ్మా, నేను చాలా పెద్ద పిలుపు నాది ఇలా చేయాలన్నమాట అని చెప్పి నేను అర్థం చేసుకోవటం జరిగింది. ఇట్లా చూపించే దేవుడు ఎవరున్నారండి, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలని చూపించే దేవుడు ఎవరన్నా? ఊరికినే మదర్ తెరిసా పుట్టం పదే పదే నా కళ్ళ ముందుకు వచ్చేస్తుందా? దేవుడు ఉద్దేశం ఉంది అది, కాబట్టి అలా ఉండాలి. మదర్ తెరిసా ఎందుకు ఎలా చేయగలిగింది? దేవుడు ఆత్మ ఆమెలో ఉండబట్టే. దేవుడు ఆత్మ కలిగిన వాళ్లే చేయగలుగుతారు. దేవుడు ఆత్మ ఉన్నవాళ్లే, నిజమైన క్రైస్తవులే ఈ పని చేయగలుగుతారు. త్యాగము ఏదైనా త్యాగం చేసేస్తారు, వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఇతరుల గురించి కష్టపడతారు, త్యాగం చేసేస్తారు. నిజమైన క్రైస్తవులకి దేవుడు ఆత్మ వాళ్ళలో ఉండి అది చేయిస్తూ ఉంటుంది. అలాగే 90వ దర్శనం. నా పుస్తకంలో పరలోక దర్శనాలు అనే టాపిక్లో దర్శనాల వివరాలు రాయమని సూచించారు. అది మీకు లైట్గా చెప్తారు. నా పుస్తకంలో ముందు ఏమైందంటే 56 పేజీల పుస్తకంలో ఇదిగో అన్నిటికీ రుజువులు చెప్పేసి, ఈయన సృష్టికర్త, ఇట్లా రుజువులు, ఇటువంటి రుజువులు ఇంకెక్కడా లేవు అని చెప్పేసి, ఇదిగో పరలోకము నరకం ఉన్నాయంటే రుజువులు, 7 భక్తులు వాళ్ళు ఈ పుస్తకాలు రాశారు అని పుస్తకాల పేర్లు రాశాను. ఆ పుస్తకాల్లో వాళ్ళు ఏం చూసింది రాశారు, మీరు కావాలంటే అవి చదువుకోవచ్చు అని రాశారు. ఆ పుస్తకాల్లో ఏముందో రాయాలంటే మళ్ళీ ఇది ఇంక పెద్ద గ్రంథం అయిపోద్ది కాదు, అప్పటికే 56 పేజీలు అయింది. ఎందుకు? నా దర్శనాలే అప్పటికి 83. ఇక వాళ్ళు ఏం చూశారో కూడా రాయాలంటే అది పెద్ద గ్రంథం అయిపోద్ది, ఇక నా వల్ల కాదని చేయలే. కానీ నా స్నేహితులు ఒక దర్శనంలో వచ్చి అంటున్నారు, వారు ప్రభువుని మార్గంలో లేని వాళ్ళే. నేను ప్రభువుని ఎరుగిన వారికి కూడా నా స్నేహితులు నా పుస్తకాలు ఇచ్చారు, రాజారావు నువ్వు రాసిన పుస్తకం అంతా చదివాం, నువ్వు ఏమి రాసావు, పరలోకానికి నరకానికి పలానా వాళ్ళు వెళ్ళి చూశారు, పలానా పుస్తకాలు చదివానని రాశావు, వాళ్ళు ఏం చూశారో మరి రాయలేదుగా అన్నారు. మరి అది ఎక్కడ నేను రాసేదయ్యా బాబు అంటే, అది కూడా క్లుప్తంగా రాస్తే చూస్తాం కదా, మాకేం తెలుసు వాళ్ళు ఏం రాశారో, ఏం పుస్తకాలు ఉన్నాయి, ఎక్కడున్నాయో మాకేం తెలుస్తుంది, ఎంత కష్టపడ్డావు కదా, క్లుప్తంగా 7 పుస్తకాల్లో కూడా రాస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అంటున్నారు. దర్శనం అయిపోయింది. మరి ఈ మాట ఎవరు చెబుతున్నాడు? దేవుడు చెబుతున్నాడు, అబ్బాయి నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళాలి నేను. నువ్వు నెక్స్ట్ ప్రింట్కి వెళ్తావు కదా, అది కూడా రాసే అంటున్నాడు దేవుడు. ప్రజల్లో ఉన్న ఆ యొక్క కోరిక దేవుడికి తెలిసిపోయి చెబుతున్నాడు ఇలా, నువ్వు అది కూడా రాయి క్లుప్తంగా అని. సరే అయ్యా మీ ఇష్టం, మరి కాసిన పేజీలు ఎక్కువ అవుతాయి ఇంకేం చేద్దాం. అందుకే ఇప్పుడు దర్శనాలు 100 దాంట్లో చాలా పురుగెళ్ళిపోయింది, 72 పేజీలు వెళ్ళింది ఇప్పుడు నా సాక్ష్యం పుస్తకం. ఎందుకు ఇవన్నీ రాయమన్నాడు దేవుడు? చాలామంది అనుకుంటారు ఈయనేంటండి కట్టే కొట్టేలాగా 4 మాటలు చెప్పి సాక్ష్యం చెప్పి ముగించవచ్చు కదా, ఈయనకు వచ్చిన దర్శనాలు 100 రాశాడేంటి, ఈయన ఎవరెవరు పరలోకానికి వెళ్ళారో, వాళ్ళు ఏం చూశారో అవి కూడా రాశాడేంటి అని కొంతమంది అనుకోవచ్చేమో. కానీ దేవుడు యొక్క చిత్తం ఏంటంటే ఇవి తెలియని వాళ్ళు అనేక మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఇందాక చూశారు కదా, అనేక మంది ఆ రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెళ్తుంటే దారిలో నేను ఆ చేత్తో ఈ చేత్తో విసిరేస్తున్నా, వాళ్ళు వచ్చేసి తీసుకుంటున్నాయి ఇవన్నీ. అంటే దేవుడు ఈ దీనికోసం ఎదురు చూసేవాళ్ళు, నువ్వు పనిచేయటువంటి పుస్తకాల కోసం, జ్ఞానం కోసం ఎదురు చూసేవాళ్ళు అనేక మంది ఉన్నారు, నువ్వు చేయమని చెప్తున్నాడు, ఈసారి ఎడిషన్లో ఈ పని చేయాలని దేవుడు నాకు సూచించాడు. ఇలా ఎప్పటికప్పుడు చెప్పటం అనేదే ప్రవక్త పిలుపు. ఇక ఆ తర్వాత ఒక దర్శనంలో ఒక ట్రిప్పర్లో మట్టి పని జరుగుతూ ఉంది. ఒక చోట మట్టి పని జరుగుతూ ఉంటే అక్కడ కూలి పని చేసేవాళ్ళు, వాళ్ళంతా మట్టి దాంట్లో లోడ్ చేశారు. మళ్ళీ దించే కాడకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళంతా మట్టి మీద కూర్చున్నారు పైన. నా కళ్ళ ముందే జరుగుతుంది మరి ఏ వర్క్. ఇంకో చోటకి వెళ్ళారు,
ఈ ట్రిప్పర్ వాడు ఏం చేస్తాడు, ఆ మనుషులందరూ దిగిపోతారు, దిగిపోతే దాన్ని పైకి ఎత్తేస్తాడు, కింద పడతాయి. అందరూ దిగారా లేదా చూసుకోవాలి అతను. కానీ ఈ ట్రిప్పర్లు పనిచేసే వాళ్ళు మా తాతయ్య గారు ఉన్నట్టుగా నేను చూసా దూరంగా. పైన ఇసుక మీద కూర్చున్న వాళ్ళు మా తాతయ్య గారు దేవుడు ఊరికే సూచనగా చూపిస్తాడు, అంటే నీ బంధువు ఒకళ్ళు ఉన్నారు అనుకో అని, నీకు అత్యంత ప్రియుడైన నీ యొక్క బంధువు ఒక ఆయన ఉన్నాడు అనుకో అని చూపించడం. ఆయన చూసి నేను అనుకున్నాను మా తాతయ్య మళ్ళీ దిగుతాడో లేదు, ఆయన ఇసుక పోసేటప్పుడు అందరితో పాటు దిగుతాడో లేదు ముసలాయన అనుకుంటూ మళ్ళీ నేనే అనుకున్నానంటే అది ఆయన బాధ్యత, ట్రిప్పర్ డ్రైవర్ బాధ్యత నేను అనుకున్నది. నేను వెళ్ళి చూడాలా ఏంటి, ట్రిప్పర్ డ్రైవర్ బాధ్యత అందరు దిగాడా లేదా చూసుకుని అప్పుడు చూసుకోవాలి, చూసుకుంటాడులే అని నేను వెళ్ళా. నేను అనుకుని వెళ్ళకపోతే ఆ ట్రిప్పరు వాడు ఇస్తున్నప్పుడు ఒక ఆయన ఇసుక కింద పడిపోయాడు, అయ్యో ఒక ఆయన పడిపోయాడు, ఒక ఆయన చనిపోయాడు అంటున్నారు. ఎవరు ఎవరు అన్నా ఇక్కడి నుంచి, ఎవరు కాదు మీ తాతయ్యే అంటున్నారు మనుషులు. అమ్మో మా తాతయ్య అన్నా నేను. పరిగెత్తుకుంటే వెళ్ళి చూస్తే ఆ ఇసుక కింద ఉండి కూరుకుని దెబ్బలు బాగా తగిలి అయ్యో అయ్యో కాళ్ళు చేతులు గాయాలు అంటున్నాడు మా తాతయ్య. అయ్యో తాతయ్య నేను వాళ్ళు చూసుకుంటారులే నెగ్లెక్ట్ చేశాను నేను అని చెప్పి నేను బయటికి లాగుతున్నా. ఇది దర్శనం. ఏంటి ఈ దర్శనం అంటే, అన్యజనులు యేసు ప్రభు మార్గములో లేని వారు ఇట్లా దినదినము ప్రమాదము నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, నువ్వు కానీ నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని ఎవడు తప్పిస్తాడు అంటున్నాడు దేవుడు. వాడు చూస్తాడులే ఆ ఊర్లో సువార్త ప్రకటిస్తారు, ఆ చర్చి పాస్టర్ గారు చెప్తారులే అని నువ్వు అనుకుంటున్నావేమో, వాళ్ళకి వివరంగా ఎవరు నీకు చెప్పమని నీకు చెప్పా, వాళ్ళు చూసుకుంటారులే అంటే ఎట్లా, వాళ్ళు చూసుకోకపోతే అని దేవుడు చెప్తున్నాడు. అమ్మో నా బాధ్యత ఎంత ఉందా, నరకం అనేది ఉంది అంటాకి ఎన్ని రుజువులు, మనిషి ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది నువ్వు నిర్లక్ష్యం చూపటం అంటే నేను నిర్లక్ష్యం చూపించకూడదన్నమాట దీంట్లో. ఈ యొక్క సువార్త ప్రకటించే నా యొక్క సువార్త అంటే జ్ఞానం ప్రకటిస్తే కాబట్టి ఇక మిగతావి కూడా ఈ ఎపిసోడ్లో అవ్వవు, ఇంకోటి ఎపిసోడ్కి వెళ్దాం. మరి ఇక్కడితో దీన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 102 ఎపిసోడ్ని కూడా మీరు తగిన నడిపింపు దయచేశారు తండ్రి. అలాగే ప్రభువ బిడ్డలు హృదయాలు తెరిచారు, విషయాన్ని అర్థం చేసుకునే శక్తినిచ్చారు. ఇది ఎంతమందికి ఎన్ని కోట్ల మందికి చేరాలని మీరు ఉద్దేశమైందో, ఈ మీడియా ద్వారా మీరు నన్ను ప్రకటింపచేసే ఉద్దేశం ఏమిటో అది మీకే తెలుసు ప్రభువ. తర్వాత కార్యక్రమం ప్రభువ ఇది ఎంతమందికి విస్తరింపబడాలి, ఎంతమంది చేతుల్లో ఎంతమందికి మరి ఈ జ్ఞానం అందజేయబడాలో అందజేయండి తండ్రి. నన్ను నా పరిచర్యను దీవించండి, ఈ యొక్క టీవీ యాజమాన్యాన్ని దీవించండి, చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.